ఎక్కో ఆకర్ సరిగా అడుగుతున్నాను, వదులుతావా లేదా? రా బండి ఎక్కు. వదులు బండి ఎక్కుతావా లేదా? రే వదులు రా. రా ఎక్కో. నిన్ను ఇలా కాదురా. ఏరా నన్ను టీస్ చేస్తావా? చెప్పలేదు నువ్వు. దానికి చిన్న పిల్లలా ఉంది కదా అని అనుకున్నావా? నేను చిన్న పిల్లం కాదురా. అమ్మా ఏయ్ కొట్టదు, చెప్పలేదు నువ్వు. అమ్మా ఏం వినాలరా? ఆడపిల్లని చూస్తే చాలు, ఎక్కడలేని మొగతనం పొచ్చుకొస్తుంది కదా. ప్లీజ్ ఇప్పుడు చెప్పు. కొట్టదు ప్లీజ్, గట్టి తగులుతుంది. అబ్బా ఆగమ్మ తల్లి, అరే నీ చెప్పేది విను. నిన్ను ఇలా కాదురా, చెప్తానుండు. అబ్బా కుప్పేసింది నిన్ను. బాబీ నువ్వా? నేనే. ఇంకొంచెం ఉంటే చంపేసేదానివే కదా రాక్షసి. మీరని నాకేం తెలుసు, అయినా రోడ్డు మీద ఎవరో ఒకడు అలా చేయి పట్టుకుంటే చూస్తూ ఊరుకుంటానా? ఊరుకోవని ఇప్పుడే తెలిసింది. నువ్వు ఒంటరిగా ఉన్నావు కదా అని ఏదో ఆట పట్టిద్దామని నేను అనుకున్నాను. తీరా చూస్తే నువ్వే నాతో ఒక ఆట ఆడుకున్నావు. సారీ బాబీ గారు, గట్టిగా తగిలిందా? సారీ చెప్పే బదులు ఈ దెబ్బలు మానిపోయే మందివ్వచ్చుగా. మందా? అవును, ఒక అమ్మాయి ఒక అబ్బాయికి ఇచ్చే మందు. హలో సార్, కాస్త సరదాగా మాట్లాడగానే చనువు పెరిగిపోయింది. చనువు పెరగడానికే కదా సరదాగా మాట్లాడేది. చాలు చాలు, ఇప్పటికే ఓవర్ యాక్షన్ ఎక్కువైంది. ఇక పదండి. అంతేనా? అబ్బా పదండి, అవతల మా వదిన వంటల పోటీకి టైం అవుతుంది. అసలే ఈ రోజు ఫైనల్ రౌండ్. సరే పద. వరమ్మా, టెన్షన్గా ఉందా? అవును మురళి, ఈ ఒక్కరోజు మన జీవితాన్ని మలుపు తిప్పబోతుంది. ఉన్న చోటే చతికిల పడేలా చేస్తుందా అనేది ఇంకా సేపట్లో తేలిపోతుంది మురళి. అది నేను చేసే వంట మీదే ఆధారపడుంది. అందుకే కొంచెం టెన్షన్. నీకు గుర్తుందా, మన మొదటి రోజు ఈ కాంపిటీషన్ కోసం ఫామ్ ఫిల్అప్ చేయడానికి వచ్చినప్పుడు కూడా నువ్వు ఇలాగే భయపడ్డావు. కానీ చూస్తూ చూస్తూ మూడు అతి కష్టమైన రౌండ్స్ దాటుకుని వచ్చేశావు. అందరి చేత శభాష్ అని అనిపించుకున్నావు. ఇంకా టెన్షన్ ఎందుకు? ఆ మూడు రౌండ్స్ వేరు మురళి, ఈ నాలుగు రౌండ్ వేరు. ఎందుకంటే ఆ మూడు రౌండ్స్లో ఓడిపోయినా అంత పింది మురళి. కాంపిటీషన్ మొదలయ్యే టైంకి వచ్చేస్తానంది. టైం అవుతుంది కదా, ఇంకా రాలేదేంటి? వరలక్ష్మి గారు, ఇప్పటి వరకు మీ టాలెంట్తో మమ్మల్ని అందరినీ మెస్మరైజ్ చేశారు. కానీ ఈ నాలుగో రౌండ్ చాలా కీలకం, చాలా కాన్ఫిడెంట్గా పార్టిసిపేట్ చేయండి. ఆల్ ది బెస్ట్. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అండి. వరలక్ష్మి, నీది రోడ్డు మీద బజ్జీలు బోండాలు అమ్ముకునే స్థాయి అని హేళన చేశాను. కానీ నీ టాలెంట్ అంతకు మించి అని నువ్వు బాగానే ప్రూవ్ చేసుకున్నావు. కానీ ఈ నాలుగవ రౌండ్ మాత్రం నువ్వు దాటలేవు. ఈ పోటీని నువ్వు అస్సలు గెలవలేవు. ఎందుకంటే ఈ నాలుగవ రౌండ్ నీకు అన్ని రకాల పరీక్షలు పెట్టబోతుంది. ఏంటి అర్థం కాలేదా? కాసేపు ఆగండి, అన్ని క్లియర్గా అర్థమవుతాయి.
అంత దూరంగా కూర్చున్నావేంటి సుధా, కొంచెం దగ్గరగా కూర్చోవచ్చు కదా. ఇప్పటికే చాలా దూరం తగ్గింది, నేను ఇంకా దగ్గరైతే బాగుండదని. తప్పేముంది? ఏమో బాబు, నాకు అవన్నీ తెలీదు. ముందు ముందుకు చూసి బండి నడపండి. సరే. రే, ఖచ్చితంగా ఈ అమ్మాయే కదరా? ఖచ్చితంగా ఆ అమ్మాయే. హలో మేడం. అమ్మాయి దొరికిందా? దొరికింది మేడం, కానీ ఆ అమ్మాయితో పాటు ఇంకెవడో ఉన్నాడు మేడం. వాడు ఎవడైనా సరే, వాణ్ణి కొట్టిప్పుడైనా సరే దాన్ని లాక్కురండి. ఆ అమ్మాయి మన చేతుల్లో ఉంటేనే దాని వదిన జుట్టు నా చేతుల్లో ఉంటుంది. అలాగే మేడం. ఆ అమ్మాయిని అడ్డం పెట్టుకుని వరలక్ష్మిని వంటల పోటీలో పాల్గొనకుండా ఆపగలను. ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వడానికి వీల్లేదు. సరే మేడం,